నిరుద్యోగుల కోసం ఈమె చేసిన దీక్ష సక్సెస్ అయినట్టే అని అనుకోవాలా? ప్రస్తుతానికి ఏంటంటే జగన్ మీద కోపంతో కవరేజ్ ఇస్తున్నారు, కేసీఆర్ మీద వ్యతిరేకతతో గదళ్ళు ఇస్తున్నారు. మహిళలు ఖచ్చితంగా శర్మిల ముఖ్యమంత్రి చేస్తారు అది కనిపిస్తుంది అని. అలాంటి మేధావులందరూ అండడానికి వినడానికి బాగుంటుంది. గద్దరును లేకపోతే ఈయన కోదండరం అందరూ సీఎంలు అయిపోవాలి కదా. తన ఇమేజ్ని పెంచుకోవడం కోసమే డైరెక్ట్ కేసీఆర్ని టార్గెట్ చేశారా? ఈవిడ మాటలకి టీఆర్ఎస్ స్పందించడం ప్రారంభిస్తే కేసీఆర్ రివర్స్ ఆన్సర్ చెప్తే అప్పుడు ఎదిగినది. అంటే భవిష్యత్తులో బోర్డర్ దాటకుండా తల్లి విజయం ఏమైనా కాపలా కాస్తున్నారా? ఆవిడ్ని ఆవిడ పార్టీని ఓన్ చేసుకోవడానికి జగన్ అంగీకరించారు. ఓన్ చేసుకుంటే అక్కడ కేసీఆర్తో విభేదం. తెలంగాణలో కేసీఆర్ లాంటి వ్యక్తిని ఢీకొట్టాలి అని అనుకోవడం శర్మిల గారు చేస్తున్న అతిపెద్ద సాహసం. ఇంకోటి ఈవిడ డెవలప్ కావడం వల్ల కాంగ్రెస్ కొంత దెబ్బ ఉంటుందిలే, ఎందుకంటే కాంగ్రెస్ కొన్న రెడ్డి సామాజిక వర్గం ఓట్లు చేల్చొచ్చు, ప్లస్ కన్వర్టెడ్ క్రిస్టియన్ ఓట్లు చేల్చొచ్చు కొంత ఈవిడ వల్ల అనేటువంటి ఉద్దేశంతో ఇచ్చారు. ఈవిడికి ఏ సపోర్ట్ లేదు, ఇంకా పూర్తిగా పార్టీ కూడా అనౌన్స్ చేయలేదు. అనౌన్స్ చేయకుండానే డైరెక్ట్గా కేసీఆర్ గారి మీద అటాక్ దిగడం, అంటే అర్జెంటుగా లీడర్ అయిపోవాలి, అర్జెంటుగా లీడర్ అయిపోవాలన్న కసి కనబడుతుంది. అప్పుడే మీడియా మీద ఆమె వ్యతిరేకత వ్యక్తం చేయడం, అప్పుడే ఆమె వ్యక్తిత్వం ఏంటి అనేది బయట పెట్టేసుకోవడం. ఎక్కువ మాట్లాడి చంద్రబాబు ఫెయిల్ అయ్యాడు, ఎక్కువ కవరేజ్ అయ్యి చంద్రబాబు ఫెయిల్ అయ్యాడు, ఎక్కువ కవరేజ్ వచ్చి కాంగ్రెస్ ఫెయిల్ అయ్యాడు, తక్కువ కవరేజ్తో నరేంద్ర మోడీ సక్సెస్ అయ్యాడు, తక్కువ కవరేజ్తో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. షర్మిల గారి కోపం ఒక ఒక మీడియా మీదేనా? వైశాఖ రెడ్డి అనేవాడు, నేను ఒకసారి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఫస్ట్ జ్యోతి వాళ్ళు వచ్చి సార్ నేను చాలాసేపటి నుంచి ఉన్నాను, మన దాంట్లో వేసేది కొంచెమే కదమ్మా తెలుసు కదా నీకు, నేను చూసి ఇవ్వాలి కొద్దిగా మనవాడిది అయితే కనుక వేస్తారు కదా ఇలా ఛానల్. వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ప్రస్తుతం టాక్ ఆఫ్ ది తెలంగాణ షర్మిల గారు. తాజాగా ఆమె చేసిన దీక్ష కానివ్వండి, లేదంటే ఖమ్మంలో మొన్న పెట్టిన సభ కానివ్వండి, ఇంకా పార్టీ జెండా ఏంటి అజెండా ఏంటి అనేది ఒక క్లారిటీ ఇవ్వలేకపోయినా ఆ దిశగా అయితే అడుగులు పడుతున్నాయి. మరికొద్ది రోజుల్లో దానికి కూడా క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ లోపల ఆమె చేస్తున్న రాజకీయం కానీ ప్రధానంగా అధికార పక్షం మీద ఆమె చేస్తున్న విమర్శలు ఎంతవరకు వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది? ఓవరాల్గా ఇదే అంశం మీద వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయిలో సాయి గారి విశ్లేషణ తెలుసుకుందాం. సరే, అంటే పార్టీ పెట్టడానికి అయితే ఎవరు తప్పుపట్టరు, పార్టీ పెట్టే హక్కు స్వతంత్రం ఆమెకు ఉంది. కానీ ఈ సమయంలో నిరుద్యోగులు అనే ఒక అంశాన్ని తీసుకొని 72 గంటల పాటు దీక్ష కూర్చోవడం రాజకీయ కోణంలో ఎలా చూడాలి? ఆవిడ కార్యక్రమం మొదటి కార్యక్రమం సక్సెస్ఫుల్గా నడిచింది. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ కొంచెం ఆ తర్వాత మదనబడి ఉంటాడు. యాక్చువల్గా తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత ఒక్కదానికన్నా అవకాశం ఇచ్చాడు ఆయన, ధర్నా కానీ దీక్ష కానీ సభ కానీ ఏది పెట్టుకుంటానని అడ్డం పడ్డారుగా. దీక్షలకి ధర్నాలకైతే అసలు ధర్నా చౌకే తీసేశారు. కాంగ్రెస్ అడిగినా ఎవరు అనుమతి, బీజేపీ అడిగినా ఎవరు, జనసేన అడిగినా ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వండి ఈమె కట్టిచ్చారు. అంటే సరే ఆంధ్ర ఓటర్లు ఈ సెంటిమెంట్ లెక్కేసుకుని ఉంటారు. ఇంకోటి రెడ్డి సామాజిక వర్గము, ఎస్సీ ఎస్టీ కన్వర్టెడ్ క్రిస్టియన్ ఓటింగు ఈ లెక్క నల్గొండ ఏరియాలో కూడా ఉంటుంది కదా నాగార్జునసాగర్కి, అదేదో మనం జడగొట్టినట్టు అవుద్ది ఎందుకులే అని ఇచ్చి ఉంటారు. అంతేనా ఈ బలం ఏంటో ఒకసారి చూద్దామని చెప్పి ఇచ్చారంటారు? లేదు లేదు, బలం ఏందో చూద్దామని అంత పిచ్చోడు కాదు ఆయన. ఆయన బలాలను అవతల వాళ్ళ బలాన్ని తొక్కేయాలనుకుంటాడు కానీ అసలు ఎంత బలం చూడదు. అది వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చేస్తారు రిపోర్ట్. ఆంధ్ర పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏదో తొక్కేసామనే ఫీలింగ్ రాకూడదు అని ఇచ్చారు. ఒకరోజుకే ఇచ్చారు పర్మిషన్. ఈవిడ కూడా ఒకరోజు అని బిగిన్ చేసి తర్వాత దాన్ని కొంచెం డ్రమటైజ్ చేసింది. దాంతో ఏమైంది, కేసీఆర్ ఇంకోసారి అవకాశం ఇవ్వకపోవచ్చు. ఇప్పుడు బండి సంజయ్ బయలుదేరుతుంటే ఇంట్లోనే అరెస్ట్ చేస్తారు. బట్టి విక్రమార్క ఫ్లోర్ లీడర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కదా, అప్పుడు తన్ని ఇంట్లోనే అరెస్ట్ చేస్తారు. ఎవరైనా ఏ పార్టీ వాళ్ళు పెట్టినా ఇంట్లోనే అరెస్టులు చేస్తారు. అట్లాంటిది ఈవిడికి ఒక్కదానికి అట్టిచ్చారు పర్మిషన్. ఇంకా పూర్తిగా పార్టీ పెట్టలేదు కాబట్టి ఎందుకు లేదు, ఆ లెక్కనైతే కోదండరాంకి ఇస్తున్నారు పర్మిషన్, కోదండరాంని అరెస్ట్ చేస్తున్నారు. ఆయన పార్టీ ఉందిగా, అదేనేది ఆయన పార్టీ చిన్న పార్టీనే కదా,
అది దానికి కూడా మరి ఇవ్వట్లేదుగా, కమ్యూనిస్టులకు కూడా ఇవ్వట్లేదుగా, ఇంకొకదానికి అట్టిచ్చారు. అంటే ఇంకా ఫుల్ పేజ్డ్ రాజకీయ నాయకులుగా చూడట్లేదేమో కేసీఆర్ గారు. తెలిసి ఆయన నేను అనుకోవడం రెండు యాంగిల్స్ ఉంటుంది. ఒకటి, ఆమె మీద ఆల్రెడీ ఇప్పుడు బీజేపీ ఏమాత్రం వేస్తుంది కేసీఆర్ మనిషి అని, ఆ ముద్ర వేస్తే పాజిటివ్ ఓట్లు వస్తాయి అనుకుని ఉంటారు. ఆంధ్ర ఓటు ఇప్పుడు రాజశేఖర రెడ్డి నేను పొగుడుతుంటాడు కదా, రాజశేఖర రెడ్డి బిడ్డను తొక్కేసారని ఫీలింగ్ రాకూడదు కదా, రాజశేఖర రెడ్డి ఎందుకు పొగుడతాడు, రెడ్డి ఓట్లు ప్లస్ తన మంత్రివర్గంలో నెక్స్ట్ ప్లేస్లో ఎవరు ఎక్కువ ఉన్నారు, ఈయన తర్వాత రెడ్లే కదా ఎక్కువ ఉంది, కాబట్టి అట్లాంటప్పుడు రెడ్లని డిస్టర్బ్ చేయకూడదు. ఇంకోటి ఆంధ్ర వాళ్ళ ఓట్లే ఇప్పుడు యాడ్ తెలంగాణకి టీఆర్ఎస్కి, ఒకప్పుడు ఏ ఆంధ్ర ఓటర్లను తిట్టారు ఇప్పుడు అదే వాళ్లే ఇప్పుడు వాళ్ళకి ఇరుసు, అది పోగొట్టుకోకూడదు అన్న ఉద్దేశంతో ఇచ్చి ఉంటారు. ఇంకోటి ఈవిడికి ఇచ్చినంటే అంత పాజిటివ్గానే చూస్తున్నాడు కదా ఆయన అనే ఫీలింగ్ కోసం. కానీ ఇవి ఎక్కిపెట్టిన బాణమే గురే కేసీఆర్ గారి మీద. ఇప్పుడు కామన్గా ఉంటుంది, అంటే తను సీఎం కావాలంటే సీఎం దిగాలనే కదా కోరిక, జనాలు అలా ఫీల్ అవుతారా అనేది చూడాలి. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వ వ్యతిరేకత అనేటువంటి దాన్ని ఈవిడు కొత్తగా సృష్టించడం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు మా నాన్న ఇచ్చాడు, మా నాన్న ఇచ్చాడు, మా నాన్న చేసిన మా రాజన్న రాజ్యం, రాజన్న రాజ్యం కరెక్ట్ అయ్యి ఉంటే వైసీపీకి ఓట్లేయాలిగా హైదరాబాద్లో, లేదు తెలంగాణలో ఎందుకు ఓడిపోయింది వైసీపీ, ఎన్ని వచ్చినాయి సీట్లు 2014లో? రాజన్న రాజ్యం తిరస్కరణకు గురైంది కదా అక్కడ. ఏంటి అది? ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఆ తర్వాత వీళ్ళ సంక్షేమాలు ఎన్ని ఉన్నాయి? గురుకులాల దగ్గర నుంచి రైతులకి 4 సార్లు డబ్బులు వేసారా, ఎకరాకి 5000, 4000 ఫస్ట్, 5000 కదా, తర్వాత ఎన్ని ఎకరాలు ఉంటాయి అన్ని ఎకరాలకి రాజన్న ఇవ్వలేదే అట్లాగా. అప్పుడు ఎరువులు ఇవన్నీ ఇప్పుడు అట్లా ఉన్నాయా? కేంద్రంతో చేసుకుంటూ బాగానే ఇస్తున్నారు కదా, అవన్నీ బాగానే ఉన్నాయి కదా సంక్షేమ పథకాలు. రాజన్న 275 రూపాయలు 200 చేశాడు అప్పుడు పెన్షన్, వీళ్ళు 1000 చేశారుగా. రాజన్న 75 నుంచి 200 చేసి 5 ఏళ్ళు 5 200 ఇచ్చాడు, 6 ఏళ్ళు కూడా, అందుకంటే ఎక్కువేమి ఇవ్వలేదుగా. వీళ్ళు 1000 రూపాయలు ఇచ్చారు కదా, ఇంకా అది పెంచుతున్నారు కదా బేసిక్గా. రాజన్న అన్న క్యాంటీన్లు ఏం పెట్టలేదు కదా, అన్నపూర్ణ క్యాంటీన్లు వీళ్ళు పెట్టారుగా. ఇంకోటి సాగునీటి ప్రాజెక్టులు ఆయన శంకుస్థాపన చేశాడు, పూర్తి కాలేదు, వీళ్ళు పూర్తి చేశారుగా చాలా వరకు. పొలాలు ఇప్పుడు ప్రాక్టికల్గా దేశంలోనే సాక్ష్యం వ్యవసాయంలో 1, 2 ఆంధ్ర తెలంగాణనే కదా, మొన్న కూడా తేలింది. మరి అదంటే వాళ్ళు సక్సెస్ఫుల్గా చేసినట్టే కదా. రాజశేఖర రెడ్డి టైంలో అయితే 1 రాలేదుగా దేశం వ్యాప్తంగా, అదేమంటే అప్పుడు ప్రారంభించారనొచ్చు, మేబీ పూర్తయితే వీళ్ళు చేశారుగా, వదిలేదు కదా రాజన్నదని. మరింత డిజైన్స్ మార్చారు, రాజన్న కూడా మొహమాటానికి పోయిను లేదంటే లోకల్ ఇష్యూస్ కోసమనిను నీళ్లు రాని చోట ప్రాజెక్టులోకే చేశాడు. ఈయన వాటిని రీడిజైన్ చేయబట్టినాక నీళ్ళు వచ్చినాయి, కాబట్టి ఇక్కడ ఆ పాయింట్లు ఎగిరిపోయినాయి ఇప్పుడు. అందుకనినే ఆవిడ కూడా కేసీఆర్ వ్యతిరేకత అనే దాన్ని కొట్టుకుంది. అంటే ఒకప్పుడు తిరస్కరణ, దాంతోనే వైసీపీ అక్కడ మనుగడ కష్టం అని చెప్పి తెలంగాణకి పులిస్టాప్ పెట్టి ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ తిరస్కరణే ఆదరణగా మారే అవకాశం ఉందా? ఖమ్మం సభ చూస్తే అట్లా ఏమన్నా అనిపించింది? ఇప్పుడు అంత ఏమీ కాదు, ఎగబడిపోయిన పరిస్థితి ఏం కాదు. ఇప్పుడు తోసేసుకోవడాలు తొక్కేసుకోవడాలు ఆ లెక్కన కమ్యూనిస్ట్ వాళ్ళు ఇంకా చాలా బాగా చేయగలరు. కమ్యూనిస్టులు అయితే చెయ్యి చెయ్యి పట్టుకుని మరీ చేస్తారు, అంత ఇదేం కాదు, పర్లేదు, నాట్ బ్యాడ్. ఖమ్మంలో వీళ్ళకి హోల్డ్ ఉంది, ఇంకోటి రెడ్డి సామాజిక వర్గానికి హోల్డ్ ఉంది, ప్లస్ ఆంధ్ర హోల్డ్ ఒకటి ఉంది అక్కడ, అంతకుముందు గెలిచింది అక్కడే కదా. ఈవిడ ఆదిలాబాద్లోనూ నిజామాబాద్లోనూ పెట్టి 100,000 మందిని పోగేస్తే అప్పుడు లెక్క, ఖమ్మంలో పెట్టడం కాదు లెక్క, హైదరాబాద్లో పెట్టి 100,000 మందిని పోగేస్తే లెక్క. అది వచ్చిన రోజున మొత్తం రాజకీయ ముఖచిత్రం మారుతున్నట్టు. ప్రస్తుతం ఇదేంటంటే ఎల్కేజీ నుంచి ఫస్ట్ క్లాస్లోకి ఎంటర్ అయినట్టు ఈ ప్రజెంట్ సిచ్యుయేషన్. అది అంటే ఎల్కేజీ పాస్ అయిపోయారా? అంతే కదా, పార్టీ పెట్టడము, అదే ఎంటర్ అవ్వడము అనేది మొబిలైజేషన్ అనేటువంటిది ఎల్కేజీ పాస్ అయినట్టు. ప్రస్తుతం ఫస్ట్ క్లాస్లోకి వచ్చారు, నెక్స్ట్ చూడాలి. కానీ తెలంగాణలో కేసీఆర్ లాంటి వ్యక్తిని ఢీ కొట్టాలి అని అనుకోవడం షర్మిల గారు చేస్తున్న అతిపెద్ద సాహసమా? క్లెయిమ్ లేదు, ఎవరు తగ్గారు అక్కడ? బండి సంజయ్ తిట్టట్లేదా, రేవంత్ రెడ్డి తిట్టట్లేదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి తిట్టట్లేదా? అంటే వాళ్ళంటే ఎస్టాబ్లిష్డ్ పార్టీలు, జాతీయ పార్టీలు. ఎస్టాబ్లిష్డ్ ఏముంది, బండి సంజయ్ అంతకుముందు ఎవరికి తెలుసు, వాళ్ళ ఊరికి తెలుస్తుంది.
ఇప్పుడు తిట్టిన తర్వాతనే కదా రాష్ట్ర వ్యాప్తంగా ఫేమస్ అంటే ఇంతకు ముందు కూడా ఆయన అంత అగ్రెసివ్ గా లేడు కదా ఆయన బీజేపీ ఎప్పుడైతే రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఇచ్చింది ఆ తర్వాత ఆయన కొంచెం అగ్రెసివ్ గా తిట్టడం మొదలు పెట్టాడు కవరేజ్ వచ్చింది ఆ నియోజకవర్గానికి పరిమితమైన నియోజకవర్గంలోనే వస్తుంది అరవింద్ అంతకుముందు ఆ నియోజకవర్గానికి పరిమితమైన అక్కడే వచ్చేది ఇప్పుడు ఫేమస్ అయ్యింది ఏంటి స్టేట్ ఎంపీ గెలిచాడు కాబట్టి రేవంత్ రెడ్డి అంతకుముందు తిట్టేటప్పుడు తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక బాగా కవరేజ్ వచ్చింది ఇప్పుడు ఈవిడ పార్టీ పెట్టింది కాబట్టి వస్తుంది కవరేజ్ అది కూడా ప్రస్తుతానికి ఏంటంటే జగన్ మీద కోపంతో తెలుగుదేశం అనుకూల మీడియా ఈవిని భుజాన్ని వేసుకోవడం వల్ల రేపు పొద్దున కేసీఆర్ కన్నెర చేస్తే ఇవన్నీ సైలెంట్ అయిపోతాయి కేసీఆర్ వాస్తవంగా ఈ TV9కే జరికిచ్చాడే TV9 ABNకే జరికిచ్చాడే ఏమైనాయి అప్పుడు కంట్రోల్ చేయలేవా అప్పుడు అసలు ఆంధ్రజ్యోతి ఏమన్నా అగ్నిస్ట్గా రాసిందా తర్వాత ఎప్పుడో చివరిలో ఎలక్షన్స్ అప్పుడు మళ్ళీ మారింది ఈటీవీ కానీ ఆంధ్రజ్యోతి ఎప్పటికీ ఈటీవీ ఆంధ్రజ్యోతి కేసీఆర్ని కాదనే ఇదేం లేదు అప్పుడప్పుడో ధమ్కీ ఇస్తాను మళ్ళీ సర్దుకుపోతుంటారు అంటే అది కూడా ధమ్కీలు ఏంటంటే మరి మేము వన్ సైడ్ కాదని చెప్పుకోవడం కోసం ప్రస్తుతానికి ఏంటంటే జగన్ మీద కోపంతో కవరేజ్ ఇస్తున్నారు కేసీఆర్ మీద వ్యతిరేకత కాదు వాళ్ళు ఇస్తుంది అది కేసీఆర్ కూడా తెలుసు అందుకని ఆయన ఇప్పుడేం అండవు కోపం వచ్చినప్పుడు ఆయన ఒక నొక్కు నొక్కితే ఏమైంది TV9 ఏమైంది 10 TV ఏమైంది అది మంచిగా చెడు అంటే ఒకటి కామన్ మ్యాన్గా చెడే అంటాం బట్ ప్రాక్టికల్గా కేసీఆర్ని కాదని అంతోళ్ళు కాదంటున్నాయి ఆయన ఇక్కడ ఇక్కడ ఆయన చేస్తున్నది కరెక్ట్ అని కాదు అక్కడ విషయం కేసీఆర్ని కాదనగలిగిన స్టేజ్లో అక్కడ మీడియా లేదు అయినా ఈవిడ కవరేజ్ ఎందుకు ఇచ్చారంటే కేసీఆర్ వదిలేయటం వీళ్ళు జగన్ మీద వ్యతిరేకత చూపెట్టుకోవడానికి ఉపయోగించుకోవడం అంతే దానివల్ల వచ్చింది కవరేజ్ ఓకే మీడియా సంగతి పక్కన పెడితే రాజకీయ నాయకులుగా మీరన్నట్టు రేవంత్ రెడ్డి గారి కంటే ఒకప్పుడు టీడీపీ సపోర్ట్ ఉంది తర్వాత కాంగ్రెస్ సపోర్ట్ ఉంది ఈయనేమో బండి సంజయ్ గారు ఏమో భారతీయ జనతా అంటే ఈవిడికి ఏ సపోర్ట్ లేదు ఇంకా పూర్తిగా పార్టీ కూడా అనౌన్స్ చేయలేదు అనౌన్స్ చేయకుండానే డైరెక్ట్గా కేసీఆర్ గారి మీద అటాక్ దిగడం అది అంత సాహసం అవసరం ఇందిరా శోభన్ కూడా ఇంతకుముందు ఫెయిలియరే ఆవిడ పార్టీ పెడితే పట్టించుకుంటారా రాజశేఖర రెడ్డి కూతురునని చెప్తోంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి సోదరి కాబట్టి అది చెప్పట్లేదు ఎందుకు చెప్పట్లే జగన్మోహన్ రెడ్డి అనేది అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి చెల్లెలు కాకుండా పోద్దే ఏంటి ఆటోమేటిక్గా కాబట్టి అక్కడ రాజన్న అనేది చెప్పుకుంటుంది కాబట్టి ఫెమిలియర్ ఇప్పుడు కేసీఆర్ కూతురు కాబట్టి కవిత ఫెమిలియర్ లేకపోతే కేటీఆర్కి మళ్ళీ ఇండివిజువల్ డెవలప్ చేసుకున్నాడు ముందైతే ఆయన కూడా కేటీఆర్ కూడా కేసీఆర్ కొడుకేగా తర్వాత డెవలప్ చేసుకున్నాడు ఆయన ఈవిడ ప్రస్తుతానికి తన ఇండివిజువల్గా డెవలప్ చేసుకుంటుంది రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి అమ్మాయి ప్రస్తుతానికి అమ్మాయి తిట్టడం బిగిన్ చేసింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు తిడితే చంద్రబాబును తిట్టిన రాజశేఖర రెడ్డి కొడుకు ఇప్పుడు తిడితే బాబుని తిట్టింది జగన్ అంటే తన ఇమేజ్ని పెంచుకోవడం కోసమే డైరెక్ట్ కేసీఆర్ని టార్గెట్ చేశారా శర్మిల గారు అంతే నో డౌట్ అందుకని ఇక్కడ ఎప్పుడు అది హైప్ వస్తుంది అంటే ప్రస్తుతానికి వచ్చింది హైప్ జస్ట్ నేను చెప్పినట్టు ఓ సెక్షన్ ఆఫ్ మీడియా హైప్ ఎప్పుడు అంటే ఈవిడ మాటలకి టీఆర్ఎస్ స్పందించడం ప్రారంభిస్తే కేసీఆర్ రివర్స్ ఆన్సర్ చెప్తే అప్పుడు ఎదిగినట్టు అప్పటిదాకా ఏంటంటే ఈవిడది ఈవిడంతే ఈ విమర్శలు కొత్త ఏం కాదు ఇప్పుడు మొన్నటి ఎన్నికల్లో కానీ ఎంత బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళందరూ అందేంటి కమ్యూనిస్టులు కానీ కొత్త స్టేట్మెంట్తో ఏం రావట్లేదు కాబట్టి కొత్త ప్రచారం అంతే అంటే షర్మిల గారు రాజకీయం తెలంగాణ వరకే పరిమితం అవుతుందా రెండోది ఏంటంటే ఇక్కడే వెంటనే వచ్చే పాయింట్ విజయమ్మ గారిని తెర మీదకు తీసుకురావడం వెనక రాజకీయ కోణం ఏంటి అక్కడ విజయమ్మ గారు రకంగా కొడుకు కూతురు ఇద్దరిలో ఉన్నటువంటి దుడుకుతనాన్ని బ్యాలెన్స్ చేసుకొస్తున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు గొడవ కలగకుండా ప్రాక్టికల్గా చెప్తే ఇద్దరూ దుడికే బయటికి ప్రశాంతంగా నవ్వుతూ కనిపించేటువంటి జగన్మోహన్ రెడ్డి లోపల దుడుకు మనిషి ఈవిడ బయటికే దుడుకు ఈవిడే రాజశేఖర రెడ్డి గారికి మళ్ళీ నవ్వుతుంటుంది బయటికి దుడుకు ఏంటనేది నేను చూసాం కదా సాక్షి తిట్టిన దాంట్లో ఇద్దరు దుడుకు పిండాలి అంటే ఈవిడ ఎక్కువసేపు గుప్పుడు మూసి ఉంచలేకపోతుంది ఓపెన్ అయిపోతున్నారు అది వీళ్ళిద్దరూ ఓపెన్ అవుతున్నారు ఆవిడ మూస్తుంది ఆవిడ ఉన్నంత వరకు వీళ్ళిద్దరు గొడవలేదు అని చెప్పడం భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయమే భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయమే విభేదాలు కాదు అని చెప్పడానికి ఆవిడ స్టేజ్ మీద కూర్చుంటుంది ఎందుకంటే ఈవిడ వదిలేస్తే నిన్నటి మాటలు ఇంకో 10 మాట్లాడుద్ది
అంటే భవిష్యత్తులో బోర్డర్ దాటకుండా తల్లి విజయం ఏమైనా కాపలా కాస్తున్నారా తెలంగాణ నుంచి బోర్డర్ దాటి ఏపీలోకి రాకుండా? అదేమి ఉండదు నాకు తెలిసి. ప్రస్తుతానికి ఆవిడంతటా ఆవిడ రిస్ట్రిక్ట్ చేసుకుంది. ఆవిడ కొన్ని కోరికలు ఏదో కోరుతుంది నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారిని. ఎందుకంటే ఆవిడకు మీడియా సపోర్ట్ కావాలి. నిన్న సాక్షి మీద ఆవిడ అన్న మాటలు బట్టి అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళ అన్నయ్యకి ఇచ్చినట్టు ఓ రోజల్లా ఆవిడ ధర్నా అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది ఏముంటుంది, ముందు రోజు నుంచి ఎక్కడెక్కడే ధర్నా జరగబోతుందని లైవ్ నుంచి బిగిన్ చేస్తే పొద్దున్నుండి రాత్రి దాకా ఓ పాట ఎట్టి వచ్చిన వాళ్ళందరినీ చూపెడుతుంటాం, తిప్పి తిప్పి చూపెట్టడం అదే ఉండేది కదా. అక్కడ ఉపన్యాసాలు వినిపించడం, మధ్యలో బాక్స్లో జగన్మోహన్ రెడ్డి గారి నమస్కారాలు చూపెట్టడం ఇవే కదా నడిచేది. అట్టా చూపెడతారేమో అని ఎక్స్పెక్ట్ చేసింది. అట్టా చూపెడతంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి సభలు ఎట్ట తీస్తారు కవరేజ్? ఈయన ప్రోగ్రాంలు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వదిలేస్తారా? వదలలేదు కదా సాక్షి. కాబట్టి ఆ కోపం ఆవిడకి కనబడింది. మేబీ ఆవిడకు ఇంకో సపరేట్ మీడియా కావచ్చు. అట్లాగే ఆవిడ యాక్టివిటీ ఆవిడకి ఇది ఉండద్ది పార్టీ పరంగా. అవన్నీ చేసేదాకా విజయమ్మ గారు బ్యాలెన్స్ చేస్తారేమో అనుకుంటున్నాను. అంటే కుటుంబ వివాదాలను వాళ్లే బయట పెట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మీరు అన్నట్టు ఒకప్పుడు ఇదే షర్మిల గారు పాదయాత్ర చేసినప్పుడు అదే సాక్షి టీవీ ఎలాంటి కవరేజ్ ఇచ్చిందో మనం అందరం చూసాం. ఇప్పుడు ఇదే షర్మిల గారు ఇక్కడ దీక్షకు వచ్చింటే మినిమం కవరేజ్ ఇవ్వకపోవడం, అందుకే ఆవిడ నిన్న బయటపడి ఓపెన్గా మాట్లాడాడు. అంటే ఇప్పుడు ప్రజలకు అర్థమైపోయింది, మొన్నటి వరకు ఇంకా ఏదో అవునా కాదా అవునా కాదా, ఇప్పుడు క్లియర్గా అర్థమైపోయింది. వివాదాలు అయితే ఉన్నాయి, విభేదాలు అయితే ఉన్నాయి, అవి వాళ్లే బయట పెట్టుకుంటున్నారా, దానికి వాళ్లే కారణం? ఆ విభేదాలలో ఏమీ మడ్రలు మానభంగాలు ఎవరాలు కాదు. పదవి కాంక్ష లేదా పదవి కోసం అధికారం కోసం, అది కాంక్ష అనడానికి కూడా లేదు, సాధించుకోవాలనుకోవడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నాడు, షర్మిల కూడా ప్రతిపక్షమే, కాబట్టి మొత్తం కవరేజ్ ఆవిడకి ఇస్తారు. ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ది మానేసేసి ఆవిడకి ఇస్తారా? తెలంగాణది సాక్షి ఆంధ్ర ఛానల్ తెలంగాణ ఛానల్ దాని కవరేజ్ కాన్సెప్ట్ అంతా వైసీపీ లెక్కది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిది సీఎంగా సభలు జరుగుతుంటే లేకపోతే తిరుపతి ఎన్నికలు వదిలేసి తెలంగాణలో ఆవిడ చేసే దీక్షకు ఇస్తారా? పరిమి దాన్ని ఇస్తూ కూర్చుంటారా? ఛానల్ అట్లా పెడితే అప్పుడు ఎవడన్నా చూస్తాడా? బేసిక్గా వాళ్ళ వాళ్ళైనా సరే. అప్పుడు ఇంకోటి ఏంటి, ఇక్కడ దాన్ని ఆవిడ్ని ఆవిడ పార్టీని ఓన్ చేసుకోవడానికి జగన్ అంగీకరించడం. ఓన్ చేసుకుంటే అక్కడ కేసీఆర్తో విభేదాలు ప్రాక్టికల్గా, అది రాష్ట్రానికి మంచిది కాదు. బేసిక్గా ఇప్పటికి కూడా రాష్ట్రానికి సంబంధించి ఇరు రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర లీగల్గా ఫైట్ చేస్తున్నాయి, కానీ వ్యక్తిగతంగా కొట్లాడుకోవట్లే. వ్యక్తిగతంగా కొట్లాడుకోవడం ప్రమాదకరం. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ వివాదాలు మళ్ళీ రావాలని జనాలు కోరుకోవట్లే. ఇది పెరిగే కొద్దీ అది ప్రమాదం అవుతుంది. అది రాకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత షర్మిలకు మీద ఉంది. ఇప్పుడు ఆవిడ అక్కడికి వెళ్ళి పార్టీ పెట్టడంలో తప్పలేదు. ఇప్పటిదాకా వాళ్ళు కూడా వదిలేసిన రీజన్ ఏంటంటే ఆంధ్ర ఓటర్లే మాకున్నారు, ఈవిడ వచ్చి లాక్కెళ్ళొద్దులే అని ఇచ్చారు సపోర్ట్. ఇంకోటి ఈవిడ డెవలప్ కావడం వల్ల కాంగ్రెస్కి కొంత దెబ్బ ఉంటుందిలే, ఎందుకంటే కాంగ్రెస్కు ఉన్న రెడ్డి సామాజిక వర్గం ఓట్లు చేల్చచ్చు, ప్లస్ కన్వర్టెడ్ క్రిస్టియన్ ఓట్లు చేల్చచ్చు కొంత ఈవిడ వల్ల అనేటువంటి ఉద్దేశంతో ఇచ్చారు అడ్డుబడ. కానీ ఈవిడ మాట పెరిగే కొద్దీ ఏం చేస్తారు కౌంటర్ చేయడానికి? మళ్ళీ ఆంధ్రలో పెత్తనం అనే దగ్గర బిగిన్ అవుతుంది. అక్కడ గ్రౌండ్ లెవెల్లో నువ్వా నేనా అనేది పబ్లిక్ దగ్గర మాటలు వస్తాయి. మనం లేదు అనేది భ్రమ, ఇంతకుముందు మనం చూడలేదా ప్రత్యక్షంగా? ఆ టైంలో ఎట్లాంటి మాటలు వచ్చినాయో రిపోర్టర్ల మధ్యనే, సబేటర్ల మధ్యనే, ఛానల్లో ఉన్న ఒక ఏరియాకి ఇంకొక ఏరియాకి సంబంధించిన జర్నలిస్టుల మధ్యనే గొడవలు వచ్చినాయా లేవా? నువ్వు ఆంధ్ర నువ్వు తెలంగాణ అని మరి అప్పుడు ఈవిడ పెరిగే కొద్ది రావా, ఈవిడ మాట్లాడే కొద్ది రాదా? వీళ్ళు రైజ్ చేస్తారు కావాలని. ఇప్పుడు మొన్నటిదాకా ఇష్యూ సైలెంట్ అయిపోయాక చంద్రబాబు వెళ్ళి మళ్ళీ గెలికారు, అప్పుడే కదా కేసీఆర్ మళ్ళీ ఆంధ్ర పెత్తనం అని అడిగింది. రేపొద్దున ఈవిడ పెరిగే కొద్ది మళ్ళీ ఆ పెత్తనం అంటాడు. ఇంకోటి ఆంధ్రాని ఓకే చేసేటట్టయితే చంద్రబాబుని ఓకే చేసేవాళ్ళుగా, లేకపోతే వైసీపీనే ఓకే చేసేవాళ్ళు కదా. కాబట్టి ఈ కేసీఆర్ ప్రభుత్వం మీద విరక్తి పుట్టడం ఒక ఎత్తు, ఆంధ్ర పాలకులను అంగీకరించడం మరొక ఎత్తు. అక్కడ ఆంధ్ర పాలన అంగీకరించే స్టేజ్ వచ్చిందంటే తెలంగాణ ఉద్యమం పని అయిపోయినట్టే. అది కేవలం పొంగు లాంటిదే, పాల పొంగు లాంటి రాజకీయ ఎత్తుగడే అవుతుంది. మళ్ళీ కనుక ఇలాంటి వాళ్ళు వస్తే, షర్మిల లాంటి వాళ్ళని యాక్సెప్ట్ చేస్తే, ఎందుకంటే అంతకుముందు అందేంటాళ్ళు పాలన ఎప్పుడు మీకు బానిసలమా మేమన్నే కదా అంది. ఇవాళ రోజున మళ్ళీ ఇస్తే ఇంకప్పుడు ఎందుకు ఉద్యమం ఎందుకు? ఇంకా వాస్తవంగా జనం అయితే ఎక్కడోళ్ళు అక్కడ ఉంటున్నారు, అక్కడోళ్ళు ఇక్కడ ఉంటున్నారు, అది పెద్ద ఇష్యూ కాదు కదా.
మరి ఈవిడ పెరిగేటప్పుడు ఈ పాయింట్లు వచ్చినప్పుడు ఈవిడ కనుక అక్కడ సక్సెస్ అయిందంటే అప్పుడు వీళ్ళందరూ సిగ్గుతో తలంచుకోవాలి తెలుగుదేశము ఈవెన్ జగన్తో సహా ఎందుకు ఆ టైంలో జనాలు కన్విన్స్ చేయలేకపోయారని ఆంధ్ర సెంటిమెంట్ అక్కడ కూడా ఆంధ్ర తెలంగాణ డివిజన్ లేదని బట్ నాకు తెలిసి అంత ఉండదు అనుకోండి ఎందుకంటే కేసీఆర్ కనుక స్టేట్ డివిజన్ తర్వాత అక్కడ ఫెయిల్ అయిపోయి ఈ 24 అవర్స్ కరెంట్ ఇవ్వలేకపోయినా మంచినీళ్ళ కొరత వచ్చినా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా వ్యవసాయంగా దెబ్బతిన్నా ఖచ్చితంగా ఆ పాయింట్ వచ్చి ఉండేది కానీ ఏవైతే ఆంధ్ర పాలకులు లేదా ఆంధ్ర నాయకులు సంక్షోభాలు రైజ్ చేశారో అవేమీ లేకుండా చేయగలిగాడు ఆయన అతి తక్కువ కాలంలో చేయగలిగాడు 24 గంటల కరెంట్ ఊహించగలిగారు అసలు తెలంగాణలో చీకట్లు రాజ్యం ఏలతాయన్న చోట 24 గంటల కరెంట్ ఇచ్చాడు ఉచిత విద్యుత్ ఇస్తున్నాడు రైతులకు భరోసా ఇస్తున్నాడు షాదీ ముబారక్లు ఇస్తున్నాడు కళ్యాణ లక్ష్మీలు ఇస్తున్నాడు ఇన్ని చేసినప్పుడు ఇవ్వండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాల నో డౌట్ అందులో అది ఇవ్వగలిగి ఉంటే ఇంకా దేవుళ్ళగా కనబడేవాడు ఆయన అది ఫెయిల్యూర్ ఉద్యోగాలు ఇవ్వాల ఫెయిల్యూర్ ఇలాంటి చేసుకోవాలి ఆయన అవి కొన్ని ఆ ఫెయిల్యూర్లే ఇప్పుడు మిగతా వాళ్ళకి ఫెచ్చింగ్ అయింది ఇవన్నీ చర్చకు వస్తాయి ఈ చర్చ అంతా నడవచ్చు తప్పులేదు ఈవిడ మాటల ద్వారా కూడా కానీ పాలన అనేటువంటిది ఈవిడికి ఇవ్వడానికి ప్రజలు ఒప్పుకుంటే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఎగిరిపోతుంది కదా మా మీరు వచ్చి మా దగ్గర బతకండి ఉద్యోగాలు చేయండి వ్యాపారాలు చేయండి మా రాజకీయాల్లో మీ జోక్యం వద్దనే కదా అక్కడ అట్లాంటప్పుడు ఈవిని యాక్సెప్ట్ చేస్తారా రాజన్న బిడ్డగా అప్పుడు కూడా ఆదరించారు చంద్రబాబు వెళ్తే పాదయాత్ర ఏమన్నా ఆపారా అందరూ చేస్తారు ఓట్లు ఇస్తారా అదేనేది ఓట్లు ఇస్తారా అది మెయిన్ చూడండి అంటే రాజకీయంగా సాక్షి ఛానల్ ఎవరిది వైసీపీది ఏంటని పక్కన పెడితే ఒక కొన్ని లక్షల మంది నిరుద్యోగుల కోసం ఒక దీక్ష చేపట్టినప్పుడు కనీస కవరేజ్ ఇవ్వడంలో ఎందుకు సాక్షి చేయలేదు సరే లక్షల మంది కోసం కనీస కవరేజ్ ఎందుకు ఇవ్వాల కనీస కవరేజ్ ఇచ్చారు ఆవిడ కోరుకున్నట్టు రాత్రి పగలు ఇవ్వలేదు అంటే ఆమె కోపం అదే కదా వాళ్ళు అన్న ఆ రోజునిచ్చినట్టు ఇవ్వంటది ఇవాళ అది కాదు కదా అంటే ఈమెకి ఏమీ బాయ్కట్ చేయలేదు సాక్షి రావద్దు అదేదని కానీ వాళ్ళకి ఇవ్వట్లేదు అనేదే ఈమె ఆవేదన అదే నేను అనేది అంతకు ముందుకు మళ్ళీ ఎక్స్పెక్టేషన్ కాకుండా మాది కూడా వార్త అనుకుంటే ఇప్పుడు మిగతా ఛానల్తో సమానంగా నా ఛానల్ అనుకుంటే కుదరదు అప్పుడు రెండు అంటే వీళ్ళ ప్రత్యర్థి ఛానల్గా అనుకునే ఆంధ్రాలో అనుకునే ఛానల్ని ఒక రకంగా కవరేజ్ జగన్ మీద కోపంతో తర్వాత ఈమనండి జగన్ 24 గంటలు లైవ్ ఇచ్చారు కదా సాక్షిలో రేపు పొద్దున్న షర్మిల పాదయాత్ర నాళ్ళు ఇవ్వమానండి కవరేజ్ మరి జగన్ పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చారు వీళ్ళు కవరేజ్ ఓ రకంగా చెప్పాలంటే కాబట్టి అవన్నీ డిఫరెంటు ఆవిడ మీడియా ఇది వదులుకోవాలి మీడియా పెట్టుకోవచ్చు తప్పులేదు మీడియాలో దానికోసం గొడవలు పెట్టుకుంటే ఇప్పుడు రాజన్న కొడుకు కూతురు కొట్టుకుని కూతురుని మేము ఆదరించాలని సమాజం అనుకుంటుందా సెంటిమెంటల్ లెక్కను చూసుకుంటే రాజశేఖర రెడ్డి వారసురాలు వారసుడిని తన్నుకుని యువతలకు వచ్చి చెయ్యాలి అనుకుంటుందా తెలంగాణ సమాజం ఆ కుటుంబం కలిసి ఉంటే వీళ్ళు సంతోషపడతారు ఆ కుటుంబం రచ్చవుతే ఒప్పుకుంటారా అది ఇంకో మైనస్ ఈవిడ అనుకుంటోంది అది ప్లస్ అని పెద్ద మైనస్ జగన్తో గొడవ పెట్టుకోకుండా తెలంగాణలో తిరుగు సంతోషంగా ఆదరిస్తారు తెలంగాణకు వస్తుందిలే అంటే ఓట్లు వేయకపోవచ్చు మర్యాద ఇస్తారు ఎక్కువగానే ఉంటుంది జగన్ని వదిలేసి జగన్ని తిడుతూ లేకపోతే కావాలని కవ్విస్తా కుటుంబంలో రచ్చ చేస్తే ఇళ్లల్లో మన ఇళ్లల్లో కనుక కొడుకు కూతురు గొడవలు పడితే ఎంకరేజ్ చేస్తారా తల్లిదండ్రులు శ్రద్ధ చెప్పి చేయాలి లేదా పక్కకు వదిలిపోతారు వాళ్ళ దోనాడు మీ జావు మీరు జావండి ఆ పరిస్థితి సమాజం నుంచి ఎదుర్కోకూడదు ఇవిడ రాజన్న వారసురాలు అన్నప్పుడు ఓ వారసుడు ఈ ప్లేస్ తీసుకున్నాడు ఈ ప్లేస్కి నేను వచ్చా ఊరికూరికి నేను చిన్నపిల్లలాగా పేచీలు పడితే నాకు అంత ఇవ్వలేదు నాకు బెల్లం మొక్క ఇవ్వలేదు రెండు బొమ్మలు తీసుకొచ్చినప్పుడు ఒకటిన్నర అన్నయ్య పట్టుకుపోయాడు నాది లేదో నాకు కదా బొమ్మలు కావాల్సింది అన్నయ్యకి ఎందుకు ఇలాంటివన్నీ చిన్నప్పుడు బాగుంటాయి పెద్ద అయ్యాక బాబు అట్లాంటిది పద్దాక ఉండకూడదు అది కానీ నిన్న సిచ్యువేషన్ చూస్తే షర్మిల గారి కోపం ఒక ఒక మీడియా మీదైనా ఆ మీడియా యాజమాన్యం మీద అనుకోవాలి అట్లా ఏమి ఉండదు నాకు కోపం అయితే మీడియా మీద ఇదే జగన్ మీదనే ఉంది ఆ కోపం అది ఓపెన్గా అంటే ఈ సాక్షి మీడియా వరకు భారతి గారు ఉంటారు కాబట్టి ఆమె మీద కోపం వల్ల ఇలాగా
అయ్యి అంటే వాళ్ళ కుటుంబాన్ని మనం అంటానికి అనవసరం, ఎందుకంటే మనకి తెలియని విషయం వాళ్ళ కుటుంబ వివాదం. బట్ జగన్ గురించి అట్లా మాట్లాడడం తప్పు. అది సాక్షి మనకి ఎట్లా కవరేజ్ అవ్వదు కదా అంటే నా అర్జున్ కెమెరాలు అయితే బెటర్ కదా, డబ్బులు బొక్కే కదా లెక్క ప్రకారం. అయితే కవరేజ్ కంటిన్యూగా అయితే ఎవరు ఆవిడ ఆశించడం తప్పు, అది నాకు తెలిసి. దీక్ష అంతకుముందు ఇచ్చారు అదే ఆ దుడుగు తగ్గించుకోవాలంటున్నా. రాజశేఖర రెడ్డి దుడుగ్గా ఉన్నప్పుడు ఎప్పుడు ముఖ్యమంత్రి కాల, సిఎల్పి లీడర్ కూడా కాల. ముఖ్యమంత్రి ఆయన అయ్యింది ఎప్పుడు అంటే అందరినీ సర్దుకున్నాక కలుపుకున్నాక. రాజశేఖర రెడ్డి ఆమెకు పాఠం, తెరిచిన పుస్తకం. వాళ్ళ కుటుంబంలో గొడవ లేవు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, బయట పెట్టాడా ఆయన సది ఎలా చేసుకొచ్చేవాడు, అది నేర్చుకోవాలి. విజయమ్మ ఎప్పుడన్నా బయటపడింది ఆవిడ, అమ్మా నాన్నలను చూసి నేర్చుకోవాలి. అమ్మా నాన్నల వారసత్వం అంటే పుట్టాం కాబట్టి అని కాదు, వాళ్ళ లక్షణాలు. నేను ఇంకా ఆమె పక్క నుండి సర్ది చెప్పడం వల్ల కొంచెం స్లో అయ్యారేమో అనిపించింది అక్కడ ఆ సిచ్యువేషన్ చూస్తే. లేదంటే ఇంకా శర్మిల గారి నోటి నుంచి ఏ వ్యాఖ్యలు వినాల్సి వచ్చింది? దేనిదంటే నాకు అర్థమైంది ఏంటంటే కాలేజీ డేస్ దగ్గర ఆగిపోయింది ఆవిడ. ఏజ్ ఫ్యాక్టర్ పెరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒకవేళ అసహనం ఉన్నా బయట అయితే కనబడచ్చాడు, అక్కడ లోపలికి ఏమైనా వెళ్ళి తిట్టుకుంటారని తెలియదు మనకి. బయట ఒకప్పటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి విన్న మాటలు అయితే కనుక ఈవిడికంటే పెద్ద దూకుడు ఆయన. కానీ పవర్లోకి ఎప్పుడు వచ్చాడు, ఎంత తిడతన్నా నమస్కారం పెట్టుకుంటూ పోడు. చూడండి చంద్రబాబు నాయుడిని రెచ్చగొట్టగానే బయటకు వచ్చి తిట్టింది తిట్టకుండా ప్రెస్ మీట్ పెడుతున్నా. జగన్మోహన్ రెడ్డిని అప్పుడు తిట్టారుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారుగా, 3 ఎంపీలు తీసుకున్నారు కదా, ఎమ్మెల్సీలు 10 మందిని దాకా యువతలకు లాగారు కదా. అప్పుడు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వచ్చేసి ఇంత రచ్చ చేశాడా? ఓ మాట అనేసేవాడు, ప్రజలు చూసుకుంటారు దేవుడు చూసుకుంటాడు అనేసి తిట్టేవాడు. ఒకసారే రోజు అదే పనిగా పెట్టుకుని 3 పూట్ల 40 సార్లు ప్రెస్ మీట్లు కానీ 40 సార్లు బహిరంగ సభలు కానీ జరిగినాయి. ఈవెన్ పాదయాత్రలో అన్ని బహిరంగ సభలు జరిగినాయా? ఒకరోజంతా ఉండేది కాదు, 2 రోజులకు 3 రోజులకు ఒక చోట మాట్లాడేవాడు. ఏదైనా కొత్త టాపిక్ మాట్లాడాలనుకున్నప్పుడు మితభాష్యం ముఖ్యం. ఎక్కువ మాట్లాడి చంద్రబాబు ఫెయిల్ అయ్యాడు, ఎక్కువ కవరేజ్ అయ్యి చంద్రబాబు ఫెయిల్ అయ్యాడు, ఎక్కువ కవరేజ్ వచ్చి కాంగ్రెస్ ఫెయిల్ అయ్యింది, తక్కువ కవరేజ్తో నరేంద్ర మోడీ సక్సెస్ అయ్యాడు, తక్కువ కవరేజ్తో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. మన గురించి ఎదురోళ్ళు మాట్లాడుకోగలగాలి కానీ మనకు మనం మాట్లాడుకోకూడదు. అంటే షర్మిల గారు ఈ మధ్యకాలం మాట్లాడుతున్న మాటలు ఖమ్మం సభ వరకు ఒక తీరు, ఖమ్మం సభ తర్వాత మరొక తీరు అన్నట్టుగా ఆమె మాటలు, అంటే నిన్న మీడియాతో మాట్లాడే ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నారు ఆమె, ఇంకా రాజకీయంగా పూర్తిగా పార్టీ పేరు కూడా అనౌన్స్ చేయరు. అప్పుడే మీడియా మీద ఆమె వ్యతిరేకత వ్యక్తం చేయడం, అప్పుడే ఆమె వ్యక్తిత్వం ఏంటి అనేది బయట పెట్టేసుకోవడం, ఇది భవిష్యత్తుకి ఆమె రాజకీయ భవిష్యత్తుకి ప్రమాదకరంగా ఏమన్నా ఛాన్స్ ఉంటుందా? లేదంటే చిన్నపిల్లని అనుకుంటారు మీడియా బాస్, చిన్నపిల్ల అనుకున్నాడు రేపు అధికారం ఇస్తారు. అదే అనేది మరి ఆవిడకి మైనస్. అదే అన్నారు మీడియా బాసులు పిల్లతనం అనుకుంటారు, రిపోర్టర్లు ఏమనుకుంటారు నవ్వుకుంటాం యువతలకు వచ్చి, కొంచెం ఎక్కువ ఊహించుకుంటున్నారులే అనుకుంటాం. అంతేగాని మనం తంది అనేది కొత్తగా ఫీల్డ్లోకి వచ్చినోడైతే అట్ట అనేది ఏంది మనం ఏమన్నా తెదవలమా అని తిట్టుకుంటాడు. కొత్తగా మనం ఫీల్డ్లోకి వచ్చినప్పుడు అయితే అట్ట అనుకునేవాళ్ళం, ఏంది మనల్ని అట్ట మాట్లాడతారేంటి, ప్రెస్ అంటే గౌరవం లేదని. ఓ వయసుకు వచ్చాక ఏమనుకునేవాళ్ళం, మీరు అక్కర్లేదమ్మంటే ఓకే సార్ థ్యాంక్ యూ అని యువతలకు వచ్చేవాళ్ళం. అట్లా అనలేదు అనుకోండి, ఎవడన్నా ఏదన్నా ఏంది మీ ఛానల్ ఎట్లాగా మీ పేపర్ ఎట్లాగా అంటే ఓహో అవునా మీది కూడా రాస్తున్నట్టున్నారు కదండి అని చెప్పేవాళ్ళు. అంతేగాని మనమేమి ఎవడిపోయి అక్కడ గొడవలు పడలేదు కదా, వాళ్ళకు ఉండాలి సెన్సు. ఇప్పుడు మాట్లాడే వాళ్ళకు ఉండాలి సెన్సు. ఆ 2 పత్రికలు అన్న రాజశేఖర రెడ్డి బహిష్కరించరా, తను సీఎం అయ్యాక అన్ని ఛానళ్ళకి ఇచ్చిన డబ్బులే వాళ్ళకు కూడా ఇచ్చారు, అంత ఇవ్వకపోవచ్చు. వాళ్ళకి ఇచ్చాడు పక్కన పెట్టల, వివక్ష చూపెట్టల, బాయ్కాట్ చేయాల, అది ఆవిడ నేర్చుకోవాలి. నేను చెప్తుంది అదే. రాజశేఖర రెడ్డిది ఆ మధ్యన ఒక జర్నలిస్ట్ మిత్రుడు చెప్పిన పదం, రాజశేఖర రెడ్డి బిహేవియర్ని షర్మిల నేర్చుకోవాల్సింది ఏంటంటే, జార్జ్ బుష్ వచ్చినప్పుడు, సోనియా గాంధీ వచ్చినప్పుడు, జార్జ్ బుష్ వచ్చినప్పుడు రొమ్ము విరుచుకు మాట్లాడుతుంటాడు, ఇట్లా చూపెడుతుంటాడు ఆయన. సోనియా గాంధీ వచ్చినప్పుడు ఇట్లా ఉంటాడు, విధేయత. ఈవిడ ప్రజల పట్ల విధేయతతో పాటు మిగతా వాళ్ళ పట్ల కూడా విధేయతతో ఉండాలి. ఆవిడని ఎవరైతే ఇబ్బంది పెడతారో వాళ్ళ దగ్గర అది ఉండాలి, అది కూడా ఎప్పుడు పవర్లోకి వచ్చాక.
పవర్లోకి రాకముందు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త వదిలేస్తే రేవంత్ రెడ్డి సూపరే, మంచి అద్భుత మాటకారే, ఎక్కడ దెబ్బతిన్నాడు? అతిగా మాట్లాడి అహంకారంతో మాట్లాడి, ముందు ఆత్మగౌరవంతో మాట్లాడేవాడు, తర్వాత అహంకారంతో మాట్లాడాడు. అది దూరం చేసింది ఆయన్ని, రాష్ట్ర నాయకుడిని చేయలేకపోయింది. ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో జనాలకు విలువ ఇవ్వాలి, మీడియా ముందు మరింత జాగ్రత్తగా ఉండాలి. మీడియాకి కూడబెట్టమని చెప్పట్లా, పెడతారని కూడా నేను అన్నా. మీడియాతో మాట్లాడినా, మీడియా ప్రతినిధులతో మాట్లాడినా, అక్కడ నీ ప్రవర్తనను బట్టి వాళ్ళు నిన్ను ఫోకస్ చేసే తీరు ఉంటుంది. నువ్వు చంద్రబాబు నాయుడు ఇవాళకి కూడా ఈవెన్ సాక్షిలో పనిచేసే సీనియర్ జర్నలిస్టులు కూడా ఆయన్ని గౌరవిస్తారు. ఎందుకు అంటే ఇవాళకైనా సరే మీడియాతో మర్యాదగా మాట్లాడతాడు. ఆయన సాక్షిని తిట్టచ్చు, కానీ సాక్షిలో ఉన్న రిపోర్టర్ల మీదకి పోడు, సాక్షిలో ఉన్న హెడ్స్ని తిట్టడం. ఆయన దగ్గర నేర్చుకోవాల్సినది రాజశేఖర్ రెడ్డి అంతే. ఈనాడు ఆంధ్రజ్యోతిని తిట్టిన ఆ రెండు పత్రికలని, ఆ రిపోర్టర్లు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు, ఆయనతో మర్యాదగా ఉండేవాళ్ళు. అది నేర్చుకోవాలి. నీ దాంట్లో ఉంటుంది లేబ్బా, నువ్వు ఎక్కువ ఇంటర్వ్యూ చేసిన రాజశేఖర్ రెడ్డి అనేవాడు. ఇప్పుడు నేను ఒకసారి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఫస్ట్ జ్యోతి వాళ్ళు వచ్చి, సార్ నేను చాలాసేపు నుంచి ఉన్నాను అన్నాడు. మన దాంట్లో వేసేది కొంచెమే కదబ్బా, తెలుసు కదా నీకు, నిన్ను చూసి ఇవ్వాలి కొద్దిగా. మనోడిది అయితే కనుక వేస్తారు కదా ఇలా ఛానల్లో, అయితే టీవీ 9లో చేస్తున్నాం. ఇంటర్వ్యూ కంప్లీట్ చేసి 10 నిమిషాలు అడిగితే 10 నిమిషాలు ఆన్సర్ ఇచ్చాడు. వాళ్ళ దాంట్లో తీసింది 10 నిమిషాలు తీసిన 2.5 నిమిషం వేశారు. అది తేడా ఉంటుంది. షర్మిల గారిలో నిన్న మాటల్లో ఆమెలోని అహంకారం ఏమైనా బయటపెట్టుకున్నారు అని అనిపించిందా? నాకు అట్లా అనబడించలేదు, చిన్నపిల్ల మనస్తత్వం కనబడింది. అంటే పరిణతి చెందిన నాయకురాలు కాదు, బట్ ఆత్మాభిమానం ఎక్కువ కలిగినటువంటి అమ్మాయి. కానీ ఇంకా చాలా పరిణతి చెందాల్సిన అవసరం ఉంది. ఆత్మాభిమానాన్ని ఆచరణలోకి తీసుకొచ్చేటప్పుడు సంయమనం కావాలి, అది పరిణతి. ఆత్మాభిమానం అనేది ఆచరణలో ప్రజారంజకం కావాలి అంటే సంయమనంతో మాట్లాడాలి, బాధ్యతాయుతంగా ఎదగాలి. అమ్మ కొంచెం అర్థం చేసుకో అమ్మ అని చెప్పడం, ఏ ఎందుకు అర్థం చేసుకో అంటే మీరు. నిన్న అదొక వీడియో వైరల్ అవుతుంది పోలీసుల్ని, ఏ వీడి నుంచో తేడా వస్తే కనుక నీకు ఉంటుంది, అదే అదే శోభతోనూ ఇంతవరకు ఏం బిగుతున్నావు. ఇవాళ సోషల్ మీడియా యుగం, నీ ప్రతి కదలిక దృశ్యం విత్ఇన్ సెకండ్స్లో వైరల్ అవుతుంది అది బయటకు వచ్చి, అది జాగ్రత్తగా ఉండాలి. అందుకే చెప్పింది నేను, అతిశయం పనికిరాదు, నిన్ను నువ్వు ఎక్కువ ఊహించుకోవద్దు. కానీ అందరూ చిన్నపిల్ల మనస్తత్వం అనుకునే పరిస్థితి ఉండదు కదా? ఉండదు. అహంకారం అనుకునే వాళ్ళు ఉంటారు, ఏంటి ఇంత కోపం ఇంత పొగర అనుకునే వాళ్ళు. మనం మనకున్న ఐడియా మేరకు మనం వయసు పరంగాను, ఇప్పుడు నేను 25 ఏళ్ళు అప్పుడైతే కనుక అదే అంట, ఇప్పుడు దాదాపు వృద్ధాప్యానికి దగ్గరకు వస్తున్నాం కాబట్టి కాస్త చూశాం కాబట్టి అందులో ఎంతమందిని. ఇప్పుడు నేనైతే ఎన్టీఆర్ గారిది అయితే కవరేజ్ చేయలే నేను, బట్ దాదా చంద్రబాబు గారు అప్పటి నుంచి, రాజశేఖర రెడ్డి గారు అప్పటి నుంచి అన్నీ కవర్ చేశాం కాబట్టి, కేసీఆర్ దగ్గర నుంచి అన్నీ కవర్ చేశాం కాబట్టి, అందరితో మాట్లాడి ఉన్నాం కాబట్టి, ఇవాళ ఉన్న పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి, అప్పుడున్న చిరంజీవి దగ్గర నుంచి అందరితో కూడా చూశాం కదా. చూసినప్పుడు వాళ్ళ మనస్తత్వాలు చూసినప్పుడు ఈవిడలో అహంకారం అనిపించల, నాకు దుందుడుకుతనం ఉంది, తట్టుకోలేకపోతుంది. అంటే అర్జెంటుగా లీడర్ అయిపోవాలి, అర్జెంటుగా లీడర్ అయిపోవాలన్న కసి కనబడుతుంది. అలాంటప్పుడు పాటించాల్సినటువంటి సభా మర్యాద అంటాం మన భాషలో, ఆ సభా మర్యాద జాగ్రత్తగా ఉండాలని. అంటే ఇంకా ట్రయల్ వేసనే నడుస్తుంది షర్మిల గారి విషయంలో. ఓకే, జూలైలో ప్రకటిస్తానన్నారు, అంటే జెండా ఎజెండా ప్రకటించడం విషయంలో ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారు, ధైర్యం సరిపోవట్లేదు? అదేం కాదు, నాకు తెలిసి ఎవరో డేట్లు చెప్పుంటారు వాళ్ళ నాన్న కార్యక్రమాలు, అవి ముందు పాదయాత్రకి టైం ఫిక్స్ చేసుకుని పార్టీ ప్లస్ పాదయాత్ర అనేది లెక్కేస్తున్నాడు. పార్టీ పెట్టిన ఒక నెల రోజులకు 2 నెలలకు పాదయాత్రకి వెళ్ళిపోయాడట్టు అనేది. దాదాపు 2 ఏళ్ల పాటు కంప్లీట్గా జనంలోనే ఉండేసి తర్వాత ఇది రావాలనేది, ఇది ఒక 3 నెలల ముందు అట్లాగొచ్చి, అంటే ఒక రకంగా చెప్పాలంటే జగన్ని ఫాలో అవుదాం అనుకుంటుంది. అంటే ఒకేసారి జనరల్ ఎలక్షన్స్ వెళ్ళాలనే కానీ మధ్యలో ఏ ఒక్క వాటిలో పాల్గొనే ఉద్దేశం లేదట, జగన్ని ఫాలో అవుతుంది పక్కాగా.
ఆయన పాదయాత్ర చేశారు, ఈమె పాదయాత్ర చేస్తుంది. అది కూడా చివరి దాకా చేశాడు ఆయన కూడా ఎన్నికల ముందు దాకా. అట్లాగే చేయాలి. ఒక ఉద్యమ స్ఫూర్తి కలిగిన రాష్ట్రంలో పాదయాత్రలు వర్కౌట్ అవుతాయా? ఇప్పుడు అంటే అప్పుడు వేరు, రాజశేఖర్ గారి టైంలో వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఈవిడ ప్రవర్తన తీరు, ఈవిడ పాదయాత్ర తీరు, పబ్లిక్ రిసీవింగ్ తీరు మీద డిపెండ్ మెయిన్. అదే ప్రజలు అప్పుడు రిసీవ్ చేసుకున్నట్టు ఇప్పుడు ఏమి రిసీవ్ చేస్తారు అనేది. అదే రిసీవ్ చేసుకోవచ్చు ఆడపిల్ల. తెలంగాణ పల్లెల్లో ఏమీ అహంకారం ఏమి ఉండదు. ఆడపిల్ల అంటే మర్యాద ఇస్తారు. వచ్చి ఓటేయకపోవచ్చుగా, లేదా వచ్చి పోనీలే ఓసారి ఓటేస్తే అనుకోవచ్చు. కానీ అక్కడ వెంటనే మళ్ళీ తెలంగాణ ఆత్మగౌరవం గుర్తుకొస్తుంది. ఎందుకంటే మొన్న కంచె ఇలయ్య గారు కూడా ఒక మాట అన్నారు, మహిళలు ఖచ్చితంగా షర్మిల ముఖ్యమంత్రి చేస్తారు అది కనిపిస్తుంది అనేది. అంటే ఒక రకంగా ఆయన మేధావి కాబట్టి ఆ మాటను ఎలా చూడాలి? ఆయన మాట నిజమైతే ఆయనే ఎంపీనో మంత్రి అయిపోవాలి. అలాంటి మేధావులు అందరూ అనడానికి వినడానికి బాగుంటుంది. గద్దరును లేకపోతే ఈయన కోదండరం అందరూ సీఎంలు అయిపోవాలి కదా. జేపీ జయప్రకాష్ నారాయణ గారు అందరు, జేడి లక్ష్మీనారాయణ గారు అందరూ సీఎంలు అవ్వాలి. ప్రజలు వాళ్ళని ఇంటలెక్చువల్స్ కాదు, మధ్యతరగతి వర్గంలో ఎడ్యుకేటెడ్ వర్గం కొంచెం వీళ్ళది వింటుంటారు, అంతే తప్పించి నమ్మరు. తెలుసుకుంటానికి పనికి నిరుద్యోగుల కోసం ఈమె చేసిన దీక్ష సక్సెస్ అయినట్టే అని అనుకోవాలా? అయ్యా, అదైతే వెంటనే రేపు నోటిఫికేషన్ ఇచ్చి ఉండాలి కదా. అంటే ఈమె వరకు ఈమె మైలేజ్ తెచ్చుకోవడం వరకు ట్రై చేసింది. నాకు తెలిసి ఒకటి కమ్యూనిస్టుల పాలసీ ఫార్ములా ఫాలో అయ్యింది. మొన్న అసెంబ్లీలో చెప్పాడు కదా కేసీఆర్ త్వరలో అనౌన్స్ చేయబోతున్నామని, అనౌన్స్ చేయబోతున్నామని అసెంబ్లీలోనే చెప్పాడు కదా. చేయబోతున్నప్పుడు ముందే కనుక దీక్ష చేస్తే అదిగో మా దానికి ప్రతిఫలం అని చెప్పచ్చు కదా, అప్పుడు మీడియాలో చెప్పుకోవచ్చు కదా నా దెబ్బకి దిగి వచ్చాడని. నాకు తెలిసి అందువల్ల ఇంకో 2 నెలలు నోటిఫికేషన్ ఆలస్యం అవుద్దాం, ఓ నెల 2 నెలలు. అంటే కొన్ని కొన్ని విషయాల్లో జనసేన స్ట్రాటజీ అనేది కనిపిస్తుంది ఇక్కడ కూడా. లేదు, ఇది కమ్యూనిస్ట్ స్ట్రాటజీ. వాళ్ళు కూడా కమ్యూనిస్టుల దగ్గర నేర్చుకుంది. అది కమ్యూనిస్టులు ఇంతవరకు మేము కవర్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఇళ్ళు సింగనగర్లో ఇళ్ళు ఇస్తున్నారు, కట్టేశారు మ్యాక్సిమం అంబేకర్ని, వచ్చే నెలలో ఇవ్వబోతున్నారు. అది డేట్ ఫిక్స్ కాలే, ఇనాగరేషన్ గురించి కొంచెం ఇబ్బంది ఉంది. అక్కడ కేంద్రంతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళే కార్పొరేషన్లో ఉండేది కూడా, వీళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుసుద్ది కదా. దానికి ముందు ఒక 3-4 రోజులు ధర్నా చేసేవాళ్ళు, ఇల్లు ఇవ్వాలి పేదలకు అన్యాయం జరుగుతుంది అనేసి. ఆ తర్వాత ఇచ్చేటప్పుడు ఏం చెప్తారు, పట్టాలు చేతికి ఇస్తుంటారు కదా వీళ్ళు. అక్కడ ఇచ్చేదేమో గవర్నమెంట్, పక్క నుంచి నా శుభయ్య తీసుకో అర్రారా నూరమ్మ అంటుంటారు అనమాట. వాళ్ళకి తెలుసు జనాలు ఏమైనా పిచ్చేవాళ్ళు, అట్టయితే కమ్యూనిస్టులే గెలవాలి ఇక్కడ. అట్లాగే ఉంటుంది, అందరూ ఒకటే స్కూల్ అంతే. రైట్, చూద్దాం మొత్తానికి తెలంగాణలో షర్మిల గారి పార్టీకి సంబంధించి ఏం జరగబోతోంది, ఆమె చేసిన దీక్ష ఫలితం ఎలా ఉంటుంది, పార్టీ ప్రకటించిన తర్వాత ప్రజల రిసీవింగ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా వేచి చూడాల్సిన అంశాలు. ఇది వాళ్ళ వీకెండ్ విజయ్ సాయి.